పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలకు భాషను ఇవ్వకుండా మాత్రం దయచేసి ఉండొద్దండి. దాన్ని ఇచ్చి తీరాలి. ఇదంతా ఇవాళ గుర్తొస్తుంటే ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సిడ్నీలో మెల్బోర్న్లో నేను రెండు గమనించాను. ఇప్పుడు సిడ్నీ వెళ్ళగానే మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చిన వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతూ అంటే మేము ఆశ్చర్యపోలేదండి. కానీ గోపాలకృష్ణ గారు, ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ చాలా అంటే గబుక్కిని మనం హైదరాబాద్ ఇంట్లో మాట్లాడుతున్నామా అక్కడ మాట్లాడుతున్నామా అన్నట్టుగా ఉన్నాయండి. ఆ పిల్లలు 95 నుంచి 99% తెలుగు పదాలు మాట్లాడుతున్నారు అక్కడ. అలాగే కేకే అని ఒక ఆయన అసలు ఆ రాత్రి అంతా మమ్మల్ని తిప్పుతూ ఆయన మాట్లాడుతున్న భాష ఎలాగండి ఇంత ఉండి, అసలు మీ ఏమంటారు దాన్ని, భాష పక్కకు కూడా వెళ్ళట్లేదు మీది, అంటే స్లాంగ్ మారుతుంది అంటారు కదండి. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మనం అమెరికాలో గమనిస్తాం ఆ స్లాంగ్ మారుతుంది, అలా అతను గమనించలా. అలాగే సునీల్ అని అతను ఫోటోలు తీసేవాడు, నేను డిఓపి అని పేరు పెట్టాను అతనికి, అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట. ముందు అర్థం కాలేదు అతను డిఓపి అంటే ఏంటి ఏంటి అని. ఇప్పుడు వాళ్ళ భార్యలు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు తెలుగు, మనకు బాగానే ఉంటుంది. కానీ పిల్లలు కూడా చక్కగా తెలుగులో పలకరిస్తా అంటే నేను ఆశ్చర్యపోయి అప్పుడు కోసి శ్రీనివాసరావుని అడిగాను. ఎందుకంటే కోసి శ్రీనివాసరావు ఇంట్లో కూడా వాళ్ళ బాబు చాలా బాగా మాట్లాడాడు, వాళ్ళ అమ్మాయి మాట్లాడింది అని కొంచెం తడబడింది అంతే. ఓకే, ఇలా ఉంటారు కావాలనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇంతెంత పిల్లలు స్పష్టమైన, సామాన్యంగా మనం గమనిస్తే ఆ వయసు పిల్లలు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆంగ్లంలో మాట్లాడుకుంటారండి, కానీ వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు. ఇది ఆశ్చర్యపోయి నేను శ్రీనివాసరావుని అడిగాను, ఎట్లా ఇది సాధ్యమైందండి అంటే, ఇక్కడ ఎక్కడ మనం తెలుగు మర్చిపోతామో అన్న భయంతో 1993లోనే వీరమాచినేని లక్ష్మీనారాయణ గారని ఆయన ఇక్కడ తెలుగు బడి అని ప్రారంభించాడండి. అప్పుడు కన్వీనర్గా 2012 దాకా తెన్నేటి సుందరరామయ్య గారు ఉన్నారు. దాని తర్వాత రాచకొండ మల్లికార్జునరావు గారు కన్వీనర్గా వచ్చారంట. ఈ రాచకొండ మల్లికార్జునరావు అని ఆయన ఏం చేశారంటే, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో హైదరాబాద్లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయంతో అనుసంధానమై ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని ఏం గమనించాడు, మన పిల్లలు ఇక్కడ చదువుతున్న తెలుగు పుస్తకాలు చదువుతా అంటే అక్కడ ఉన్న పిల్లలు దూరం అయిపోతున్నారు తెలుగు అని వాళ్ళు అర్థం చేసుకున్నారని తెలుసుకుని ఈయన 30 పుస్తకాలు రాశాడంటే. నమస్కారం అండి, రాచకొండ మల్లికార్జునరావు మీకు. ఎందుకంటే తెలుగు మీద ఎంత ప్రేమ మీకుంటే 30 పుస్తకాలు పిల్లల కోసం అక్షర జ్ఞానం కల్పించడం కోసం, వాళ్ళకి తెలుగు బడిలో తెలుగు పలుకుబడి వినిపించడం కోసం మీరు పడిన తాపత్రయం నిజంగా నమస్కారం అండి. ఆయన ఇప్పుడు అక్కడ 5 సబర్బన్ ప్రాంతాలు ఉన్నాయండి సిడ్నీలో, 5ట్లో కలిపి 100 మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు అక్కడ. శ్రీమతి భారతి పరుసు అనే ఆవిడ వీళ్ళందరికీ కూడా మళ్ళీ అనుసంధానకర్తగా ఉండి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మెల్బోర్న్ అనేదానికి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మెల్బోర్న్లో అక్షరజ్యోతి అన్నారండి అక్కడ. అక్కడ ప్రతి శనివారం 50 మంది విద్యార్థులకి అక్కడ పాఠాలు చెప్తున్నారండి. 10 మంది ఉపాధ్యాయులు అక్కడ, సిడ్నీలో 10 మంది, ఇక్కడ 10 మంది. మీకు కొన్ని ఫోటోలు పెడతాను, మీరు దాని ద్వారా తెలుసుకోవచ్చు. విక్టోరియా స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ నుంచి మిస్టర్ ఖాన్ పాపాస్ అనే ఆయన బొమ్మ కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఈ అక్షరజ్యోతి కార్యక్రమానికి వచ్చారండి వీళ్ళందరికీ. విజయమోహన్ గారు అనే ఆయన ప్రిన్సిపాల్గా ఉండి ఇక్కడ కూడా 10 మంది పాఠాలు చెప్తున్నారు. తెలుగు సోదరులారా, 56 అక్షరాల తెలుగు 55 అక్షరాలు అనవసరంగా వచ్చి కలిసినా మనకి మనం మాట్లాడే భాష అది తెలుగు భాషే. ఎందుకంటే 19 ఆంధ్ర భాష అక్షరాలు వచ్చి కలిసి 55 అయినా అదంతా కూడా తెలుగు. ఇప్పుడు మనందరం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రపంచ మహాసభలు 15, 16, 17, 18, 19
అత్యున్నతంగా విజయవంతంగా పూర్తయి. దీని ద్వారా తెలుగు బిడ్డలందరికీ తెలుగు ఒక వెలుగు అని ఒక కృష్ణదేవరాయలు చెప్పిన మాట, ఒక నికోలో డి కొంటి చెప్పిన మాట, ఒక భారతీయారు చెప్పిన మాట, ఒక అపయ దీక్షితులు చెప్పిన మాట, ఒక శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పిన మాటే కాదు, మన పెద్దల మాట కూడా చద్దిమోటే. వాళ్ళు చెప్పిన మాటను గౌరవించండి. చక్కగా మన ముందు మన పిలుపులు అవి ఆంగ్ల పదాలని మొదటి భాగంగా వాటిని వదులుకోవటానికి ప్రయత్నం చేద్దామని ప్రపంచ తెలుగు మహాసభల సాక్షిగా మనందరం ప్రమాణం చేసి అందరం ఆ తెలుగులోనే ముందు ఆ పదాల దగ్గర నుంచి ప్రారంభిద్దాం. తెలుగు భాష గురించి ముగించే ముందు ఒక విషయం చెప్పి తీరాలండి. ఇది మెల్బోర్న్లో శ్రీని కట్ట గారు వీళ్ళు, మేము ఆ ఊరు వెళ్ళినందుకు మేము ఇట్లా అలంకృత వస్తువు అంటారు దీన్ని, అంటే మనం టేబుల్ స్లాట్లో పెట్టుకుని లోపల ఉన్న బంగారపోయి అంట ఇది ఇచ్చారు. కానీ గుళ్ళపల్లి శ్రీనివాస్ అని ఆయన, ఆయన భార్య కవిత, ఆయన కుమార్తె తన్వి మెల్బోర్న్ నుంచి గంటన్నర ప్రయాణం చేసి బల్లారెట్ బంగారు గనుల దగ్గరికి వెళ్ళి ఈ పెన్ను కొనుక్కొని వచ్చాడు గుళ్ళపల్లి శ్రీనివాస్. నన్ను బాబాయ్ అన్నాడు ఆ నాలుగు రోజుల్లోనే ఎంతో ప్రేమగా. వచ్చి మీరు గొప్ప రచయితలు, మీ పలుకులు బంగారు పలుకులు, అందుకని బంగారు పెన్నే మీ జేబులో ఉండాలి అని ఇచ్చాడు. ఇది చూస్తే నాకేం జ్ఞాపకం వస్తుందంటే, ఎప్పుడు మళ్ళీ మెల్బోర్న్ వెళ్ళి అక్షర జ్యోతిలో ఆ పిల్లలకి తెలుగు చెప్తానా అనేది ప్రతిరోజు ఇది నా గుండెని తాకుతూ ఉంటుంది. ఆ జ్ఞాపకం నన్ను తాకుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గుళ్ళపల్లి శ్రీనివాస్, నీ ఆశయం కోసమైనా ఈ పెన్ను జేబులో పెట్టుకునే వచ్చి అక్కడ పిల్లలందరితో నేను తెలుగు అక్షరాల కోసం తెలుగుని సులువుగా ఎలా నేర్చుకోవచ్చో కొన్ని మా దగ్గర ఉంటాయి కొన్ని అలాంటివన్నీ చెప్పి మెల్బోర్న్లో సిడ్నీలో తెలుగుబడి మెల్బోర్న్లో అక్షర జ్యోతి వాళ్ళు అక్షర జ్ఞానంలో నా విజ్ఞానాన్ని కూడా ఇంత జోడిస్తానని ఈ పెన్ను చూపిస్తూ చెప్తున్నాను. అది మరి ఏ రోజుకి సఫలీకృతం అవుతుందో డెస్టినీ నోస్. నమస్కారం. తెలుగుకు జై, తెలుగు వెలుగుకి జై, తెలుగు వాడికి జై. పరుచూరు గోపాలకృష్ణ గారేనా? నాకు అర్థమైంది రామలింగ గారి గొంతు. ఇదేంట్రా బాబు ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ ఏమన్నా తిడతాడా ఏంటి అన్నని. అవునండి, నమస్కారం సార్ అన్న. ఇప్పుడు ఇక్కడ సినిమా చూశాను నేను, ఈ చరిత్ర ఏ సిరాతో అని. కథా మాటలు పరుచూరు గోపాలకృష్ణ అని ఉంది, అది మీరేనా అన్నాడు. అవును సార్, నేనే అన్న. ఈ సినిమా రాసిన చేతులతో క్లీనర్ నా కొడక అని ఎలా రాయగలిగావయ్యా అన్నాడు.